నారింజలతో పిరమిడ్ నారింజలను చదరపు వరుసలలో అమర్చాం అయితే ఈ నారింజలను త్రిభుజాకారాలతో అమర్చి త్రిభుజ సంఖ్యలు లెక్కించాం ఇప్పుడు వీటిని చదరపు ఆకారంలో అమర్చి పిరమిడ్ నిర్మిద్దాం ఈజిప్టియన్ పిరమిడ్స్ ను చదరపు ఆకారంలో నిర్మించారు ముందు నాలుగు నారింజలను పైన రెండు క్రింద వరుసలు రెండు అమర్చి దానిపై ఒక నారింజ ఉంచండి అంటే మొదటి ఆధారంలో ఒకటి రెండవ ఆధారంలో టూ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ఇజ ఈక్వల్ టు ఫైవ్ నారింజలు రెండవ లేయర్కు అవసరమయ్యాయి రెండవ వర్గము ఇజీక్వల్ టు నాలుగు ఇలా మూడవ వరుస ఆధారానికి వన్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ఇజీ ఈక్వల్ టు ఫోర్టీన్ నారింజలు అవసరం ఇప్పుడు పిరమిడ్ ఎత్తు పెంచుదాం ఇప్పుడు వరుసకు నాలుగు చొప్పున రెండవ వరుసకి తరువాత రెండు చివరన ఒకటి చుట్టూ అంటే నాలుగు వరుసలు కలిపి నాలుగవ వరుసకు పదహారు అంటే వన్ ప్లస్ ఫోర్ ప్లస్

సిక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ అవుతుంది